ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ రాజకీయాలు అంతుచిక్కడం లేదా? ఒకప్పుడు తండ్రి అన్ని వర్గాలను కలుపుకొని పోతే ఇప్పుడు కొడుకు ఒంటెద్దు పోకడపోతున్నారా? పదవుల విషయంలో ఆయన నమ్ముకున్న వారికి న్యాయం చేయడం లేదా? పదవుల పంపకంలో సామాజిక వర్గాల సమతూకం దెబ్బతింటోందా? దాని ప్రభావం ఏ మేరకు ఉంది? నందుల కోటలో శిల్పావారి రాజకీయాలపై ఓపెన్ సీక్రెట్. నందుల కోటలో అధికార పార్టీ పాలిటిక్స్ హాట్ హాట్ గా మారాయా? ఎమ్మెల్యే తీరుపై నంద్యాల వైసీపీ నేతలు లోలోన రగిలిపోతున్నారా? ఎమ్మెల్యే శిల్పారవి సీనియర్లను లెక్క చేయటం లేదా? కొన్ని సామాజిక వర్గాలకు నామినేటెడ్ పదవుల్లో తీవ్ర అన్యాయం జరిగిందా? కేవలం ఒక సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారా? కర్నూలు జిల్లాలోనే నందుల కోటగా పేరొందిన నంద్యాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. గత ఎన్నికల్లో మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి తన కుమారుడు రవిచంద్ర కిషోర్ రెడ్డిని బరిలోకి దించారు. ఫ్యానుగాలి బలంగా వేయడం, శిల్పా కుటుంబం శిల్పా సేవా సహకార్ పేరుతో తక్కువ వడ్డీకే రుణాలు, సూపర్ మార్కెట్లు వంటి కార్యక్రమాలు చేపట్టడం కలిసి వచ్చాయి. దీంతో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గెలుపు ఈజీ అయింది. ఇక ఎన్నికలకు ముందు పరిస్థితి అలాగుంటే శిల్పారవి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సీన్ మొత్తం మారిపోయిందని టాక్. ఎన్నికల్లో శిల్పారవి విషయం కోసం కృషి చేసిన తమకు ఇప్పుడు పార్టీలో గుర్తింపు లేకుండా పోయిందని పార్టీ శ్రేణులు బాహాటంగానే మండిపడుతున్నారు. మరికొందరు నేతలు మింగలేక కక్కలేక అన్నట్లు సొంత పార్టీపై విమర్శలు చేయలేక లోపలే రగిలిపోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. జనాభా పరంగా నంద్యాలలో అత్యధికంగా ఉన్న ముస్లిం మైనార్టీల తర్వాతి స్థానం బలిషకాపు సామాజిక వర్గానిది. కానీ ఎమ్మెల్యే శిల్పారవి ఇవేవి పట్టించుకోకుండా కేవలం ఒక సామాజిక వర్గానికి మాత్రమే ప్రాధాన్యతను ఇస్తున్నాడని, మిగతా సామాజిక వర్గానికి చెందిన పార్టీ శ్రేణులు ఆవేశంతో రగిలిపోతున్నట్లు చర్చ సాగుతోంది. మరోవైపు మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డితో కలిసి పనిచేసిన కొందరు సీనియర్లు ఇప్పుడు కుమారుడు శిల్పారవితో కలిసి పనిచేయాల్సి వస్తోంది. కానీ మోహన్ రెడ్డిలా రవి సీనియర్లను పట్టించుకోవడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కొంతమంది నేతలు పార్టీలో ఉన్నామా లేమా అన్నట్లు అంటి ముట్టనట్లుగా ఉంటున్నారని టాక్. మున్సిపల్ చైర్మన్ పదవితో పాటు మార్కెట్ యార్డు చైర్మన్ పదవిని ముస్లిం మైనార్టీలకు కేటాయించారు. ఇక రెడ్డి సామాజిక వర్గానికి మార్క్ ఫెడ్ రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. కానీ తమ సామాజిక వర్గానికి పదవి దక్కలేదని రెడ్డి సామాజిక వర్గ నేతలు రగిలిపోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక తమ సామాజిక వర్గం లీడర్ల పరిస్థితి మరీ దయనీయంగా మారిందనేది బలిషకాపు సామాజిక వర్గం ఆక్రోషం. కాపులకు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాల్లో ఏదో ఒక పదవి దక్కినా ఒక్క కర్నూలు జిల్లాలో మాత్రం అధిష్టానం అన్యాయం చేసిందని లోపలే నలిగిపోతున్నారని టాక్. ముఖ్యంగా నంద్యాలలో అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన బలిషకాపుల లీడర్లకు ఇప్పటివరకు ఎలాంటి న్యాయం చేకూర్చలేదని పార్టీ శ్రేణుల్లో చర్చ సాగుతుంది. తనకు పదవి వస్తుందని కాపు సామాజిక వర్గం సీనియర్ నేత సిద్దం శివరాం ఆశించినా నిరాశే మిగిలింది. దీంతో శివరాం వర్గం కూడా నోరు తెరిచి బయటకు చెప్పలేకపోతున్నా అంతర్గతంగా అసంతృప్తితో రగిలిపోతున్నారని ప్రచారం సాగుతుంది. తమకు జరుగుతున్న అన్యాయంపై ఏదో ఒక రోజు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలనే యోచనలో కొన్ని సామాజిక వర్గాల నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇకనైనా ఎమ్మెల్యే తీరు మారుతుందా లేదా అనే దానిపై చర్చ సాగుతోంది.